అందరికీ నమస్కారం అండి. శ్రీ వంటగదికి స్వాగతం. ఈరోజు వీడియోలో నవరాత్రి ఉత్సవాల గురించి, నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ రోజు వరకు జరుగుతాయి అనే అంశం గురించి, అమ్మవారికి పెట్టే నైవేద్యాల గురించి, చేసే అలంకారాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి చేసే అలంకారాలు, నైవేద్యాల గురించి, తిథుల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మొదటి రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా ఈరోజు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి కట్టెల పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు బంగారు వర్ణం. రెండవ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ విధియ. అమ్మవారు ఈరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పాయసం, పులిహోర సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కలరు లేత గులాబీ రంగు. మూడవ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నమని సమర్పించుకోవాలి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు నారింజ రంగు. నాలుగవ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ చవితి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి అమ్మవారు ఈరోజు దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఐదవ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి. అమ్మవారు ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి కదంబంని నైవేద్యంగా సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కలరు గులాబీ రంగు. ఈరోజు ఒకే రోజు రెండు తిథులు వచ్చాయండి, అందుకని ఈరోజు అమ్మవారిని మధ్యాహ్నం వరకు అన్నపూర్ణాదేవిగా అలంకరించి, అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అలంకరించనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకే రోజు రెండు తిథులు వచ్చాయన్నమాట, అందుకని మధ్యాహ్నం వరకు అమ్మవారు మనకు అన్నపూర్ణదేవిగా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా మనకి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఏడవ రోజు శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అమ్మవారిగా దర్శనమివ్వనున్నారు. ఈరోజు మూల నక్షత్రం కావున అక్షరాభ్యాసం కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు రంగు. ఎనిమిదవ రోజు శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి. ఈరోజు దుర్గాష్టమి అంటారండి. ఈరోజు మనకి అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పించుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వర్ణం ఆకుపచ్చని రంగు. ఈ సంవత్సరం దేవి నవరాత్రులు 8 రోజులే వచ్చాయండి. ఒకే రోజు రెండు తిథులు రావడం వల్ల మనకి దేవి నవరాత్రి 8 రోజులే వచ్చాయి. ప్రతి సంవత్సరం అయితే 9 రోజులు నవరాత్రులు జరుపుకుని 10వ రోజు మనం విజయదశమి జరుపుకుంటాం కదా, ఈసారి అలా కాదు, 8 రోజులే నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక 9వ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ నవమి, మహానవమి. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి పాయసం నైవేద్యముగా చేసుకుని సమర్పించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన వర్ణము నీలం రంగు. పదవ రోజు అలంకరణ. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి. ఈరోజు విజయదశమి. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఈరోజు మనం నైవేద్యంగా అమ్మవారికి
మన శక్తి కొరది ఏమైనా చేసి పెట్టుకోవచ్చండి. పానకం, పులిహోర, క్షీరాన్నం, పాయసం, గారెలు, వడలు, ఇలా రకరకాల పిండి వంటలు నైవేద్యంగా చేసుకుని మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు బంగారు రంగు చీరలు అమ్మవారు మనకి దర్శనం.